CITU याबे मोड़ आयु बहुत दिनों से बने प्रस्क्रिप्ट करी राजन असिसिला जिला के ने लोनी बीवे नगर CITU कार्यालय लो मंगलवार रोज ना प्रत्येक कार्यक्रम मारी में ची CITU झंडा आविष्कार चारों कार्मिकला हाकुल को संपूर्ण तू अनेक का समझराल का देशव्याप्त का कार्मिकल संबंधित ची अनेक का पूरा टालो चेष्टना घनता CITU के दक्षिण धनी परोरों नेता रिश्तेदार बंगा गुट्टू चेस कुनारो కార్మికుల హక్కుల పోరాట దిక్సూచి ఐక్య ఉద్యమాల సారథి CITU 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బివై నగర్ లోని CITU కార్యాలయం వద్ద మంగళవారం రోజున జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ CITU నాయకులు నాక దేవదాస్ చిత్ర మీదుగా జెండా ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల పక్షాన CITU ఎల్లవేళ పోరాడుతుందని ప్రభుత్వంతో పోరాడి ఇప్పటికీ అనేక హక్కులను సాధించుకున్న ఘనత తమకే దక్కుతుంది అని సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి కోడం రమణ, నేతలు శ్రీరామ్ సదానందం, ఎల్గేట్ రాజశేఖర్, రమేష్ చంద్ర, సురేష్ ప్రభాకర్, వెంకటరాజన్ తదితరులు ఉన్నారు. CITU జెండా పుట్టి 53 ఏళ్ళు అవుతున్న సందర్భంగా బీవై నగర్లోని CITU ఆఫీస్ ముంగట జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి 53 ఏళ్ళ నుంచి వెళ్ళి CITU కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల హక్కులను సాధించింది. ఇంకా కూడా కార్మికుల పక్షాన పోరాటం చేసి కార్మికులకు ఎన్నో రావాల్సిన న్యాయమైన చట్టాల గురించి పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అలాగే CITUను కార్మికులు అందరూ కూడా CITU పక్షాన నిల్చుండి వాళ్ళ హక్కులు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా CITU జిల్లా కార్యాలయంలో జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1970లో CITU ఐక్యతా పోరాటం అనే నినాదంతో కార్మికుల హక్కుల కోసం ఆవిర్భవించినటువంటి జెండా CITU జెండా. అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లుపెరుగని పోరాటాలతో కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఏకైక జెండా CITU జెండా. ఇప్పటికి కూడా కార్మికులకు అండగా ఉంటూ కార్మికుల పక్షపాతిగా పక్షాన్ని నిలబడుతూ వాళ్ళ హక్కులను కాపాడుతూ కూలీ రేట్ల పెంపుదల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్మికులందరికీ CITU ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. కార్మిక హక్కుల పోరాట సంఘం ఐక్యం ఉద్యమాల సారథి CITU 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు CITU రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీవై నగర్లోని జిల్లా కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 1970 మే 30వ తేదీన ఐక్యతా పోరాటం అనే నినాదంతో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మరి CITU ఆవిర్భవించడం జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు గత 53 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కార్మిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అలుపెరిగని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంఘం CITU. మరి కార్మిక సమస్యలే కాకుండా పేద ప్రజలు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని రంగాల ప్రజల పక్షాన నిరంతరం ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం CITU. మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా గుర్తించి పెట్టుబడిదారులకు కార్మికులను కట్టుబాటుసలు చేసే విధంగా చూస్తూ ఉంది. అదేవిధంగా పేద ప్రజలపై భారాలు మోపుతూ నిత్యావసర ధరలు పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో కార్మిక వర్గం మొత్తం ఐక్యత అయ్యి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 53వ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం అందరూ కూడా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా CITU రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి CITU రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గ ప్రజలందరికీ కూడా ఈ CITU 53వ ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది.